బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా వుహాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎయిర్ ఇండియా సంస్థ ప్రత్యేక బోయింగ్ విమానం అజంతాలో ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి బయలుదేరిన విమానం 324 మంది భారతీయులతో ఉదయం ల్యాండ్ అయింది. వుహాన్ నగరం నుంచి వచ్చిన వారిని ఢిల్లీ విమానాశ్రయంలో ఐసోలేషన్ వైద్య కేంద్రాలకు తరలించారు. కరోనా వైరస్కు కేంద్ర స్థానమైన వుహాన్ నగరం నుంచి వస్తున్న నేపథ్యంలో వారిని క్వారంటైన్లో ఉంచారు. వారి కోసం భారత సైన్యం ఢిల్లీకి సమీపంలోని మానేసర్లో ఒక క్వారంటైన్ను నిర్మించారు. అక్కడ వారిని 2 వారాల పాటు వైద్యులు పర్యవేక్షణలో ఉంచుతారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వారందరికీ విమానాశ్రయంలోనే పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా వైరస్ సోకిందని అనుమానం కలిగితే వారిని ఢిల్లీ కంటోన్మెంట్ బేస్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డుకి తరలించి చికిత్స చేస్తున్నట్లు కేంద్ర వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా వుహాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎయిర్ ఇండియా సంస్థ ప్రత్యేక బోయింగ్ విమానం అజంతాలో ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి బయలుదేరిన విమానం 324 మంది భారతీయులతో ఉదయం ల్యాండ్ అయింది. వుహాన్ నగరం నుంచి వచ్చిన వారిని ఢిల్లీ విమానాశ్రయంలో ఐసోలేషన్ వైద్య కేంద్రాలు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎన్ఆర్రెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎన్ఆర్రెడ్డి రాజేంద్ర, ఏమైతే చైనాలోని వ్యూహాన్ నుంచి ఢిల్లీకి జంబో విమానంలో దాదాపు మొత్తంగా 324 మంది ప్యాసింజర్లు వచ్చారు. ఏపీ తెలంగాణకు సంబంధించిన వారు దాదాపు 56 మంది, తమిళనాడు సంబంధించిన వారు 53 మంది, అలాగనే కేరళకు సంబంధించిన వారు 46 మంది. ఫ్లైట్ లో మొత్తం 90 మంది మహిళలు, తర్వాత 3 చిన్నారులు ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో చైనాలో ఎక్కడైతే ఈ వైరస్ సోకిందని చెప్తాన్ని అనుమానిస్తున్నారో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఈ 324 మంది ప్యాసింజర్లు కూడా గట్టి బందోబస్తు నడుమ వీళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. మరికాసేపు లో వాళ్ళు ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరెవరైతే ఏరియస్ లో రాష్ట్రాలు చెందిన వాళ్ళు అయితే ఆ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు వాళ్ళను సేఫ్ గా తీసుకెళ్లి ఆ తర్వాత వాళ్ళకు అన్ని రకాలైన పరీక్షలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఎక్కడైతే వైరస్ సోకిందనుకున్న వ్యూహాన్ చైనా నుంచి ఢిల్లీకి చేరుకున్న 324 మంది ప్యాసింజర్ల ఫ్లైట్ ఏమైతే ఉందో దీంట్లో ఏపీ తెలంగాణ సంబంధించిన దాదాపు 56 మంది ఉన్నట్టు తెలుస్తా ఉంది. అక్కడి నుంచి ప్రత్యేకమైన విమానంలో వీళ్ళందరినీ తరలించి తర్వాత ఇప్పటికే గాంధీ హాస్పిటల్ అలాగనే ఫీవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వార్డులలో వాళ్ళను ఉంచి పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేస్తారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల సంబంధించిన ప్రత్యేకమైన విమానాలలో వాళ్ళని తీసుకెళ్లి ఈ వైరస్ వేరే వాళ్ళ సోకకుండా వీళ్ళకి వైరస్ ఉందని దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు పంపించే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేంద్ర తినారెడ్డి చెప్పండి, వచ్చిన ప్యాసింజర్లో వచ్చిన భారతీయుల్లో ఎవరికైనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు? అయితే రాజేంద్ర, దీని మీద ఎవరు కూడా పూర్తి సమాచారం ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న అనారోగ్య పరిస్థితులు కానీ లేదా చిన్న కొంతమందికి అలాంటి సింటమ్స్ ఉన్నాయని చెప్పేసి మాత్రం గుర్తించారు. అలాంటి సింటమ్స్ ఉన్న వ్యక్తులను ప్రత్యేకమైన సూట్లు ధరించి వాళ్ళను విమానం ఎక్కించినట్టుగా మనకు తెలుస్తుంది. మనకు విజయసూత్ర స్పష్టం చూడొచ్చు, కొంతమందికి ముఖానికి క్లాత్ పెట్టినా కొంతమందిని మాత్రం ప్రత్యేకమైన సూట్లలో వాళ్ళను ఉంచి తరలిస్తున్నారు. ఆ ప్రత్యేకమైన సూట్లలో ఎవరైతే మూవ్ చేస్తున్నారో చైనా నుంచి వాళ్ళకి సంబంధించి అనుమానం, అంటే వాళ్ళకు ఆ వైరస్ ఉందని అనుమానం నేపథ్యంలోనే ఈ వైరస్ వేరే వాళ్ళు సోకకుండా ప్రత్యేకమైన సూట్లలో వాళ్ళను ఫ్లైట్ లో తరలి తెలుస్తా ఉంది. దాంట్లో సంబంధించి దీంట్లో ఇంకా అంటే మన ఆంధ్ర తమిళనాడు సంబంధించి దాదాపుగా 56 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొంతమందికి ఇలాంటి సింటమ్స్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎవరైనా సరే ఇలాంటి చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళను ప్రత్యేకమైన విమానంలో ఇక్కడ తరలించిన తర్వాత వాళ్ళను పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి అలాగనే వీళ్ళకు వైరస్ ఉందా లేదా నిర్ధారణ తర్వాత మాత్రం వాళ్ళని బయటకు పంపించే అవకాశం ఉంది. కొంతమందికి అలాంటి సింటమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతమందికి ఉంటుంది దాని మీద కూడా మనకి ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. రాజేంద్ర కెరెడ్, థ్యాంక్ యూ. ఎన్ఆర్రెడ్డి.